ఎస్ మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అలియాజ్ ఇప్పుడు రాబోతున్నటువంటి మట్కా సినిమాలో మట్కా వాసు గారు మాట్లాడబోతున్నారు మట్కా వాసు గారు ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రేక్షకులు టెలివిజన్లో చూస్తున్న ప్రేక్షకులే కాకుండా మీకు ఒక పెద్ద ఉత్తమ ప్రేక్షకురాలు అక్కడ కూర్చొని ఉన్నారు లావణ్య గారు కాబట్టి మీరు ఎలా మాట్లాడతారో మేమందరం వినడానికి రెడీగా ఉన్నాం ఆవిడ కూడా రెడీగా ఉంది అందరికి నమస్కారం బ్రదర్స్ ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి ఇంత పేషెన్స్తో మా ఫంక్షన్ వైజాగ్లో చేస్తుంటే మీరు అందరూ వచ్చి మాకు ఇలా సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇంతసేపు వరకు వెయిట్ చేస్తున్నందుకు మీ ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎప్పుడు సినిమా ఫంక్షన్ అంటే సరే సినిమా మంచి కథ వస్తుంది కష్టపడదాం చేద్దాం బయటకు వచ్చి నా సినిమాని గురించి ఎలా మాట్లాడుకోవాలి లేపుకోవాలి నాకేం తెలియదు భయావన్నీ ట్రై చేస్తాను బట్ ముందుగా ఈ సినిమా ఒక నిషో మాట్లాడతాం మళ్ళీ ఈ సినిమాలో పాటైన కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి ఫస్ట్ కాస్ట్తో మొదలు పెడతాను నేను వాసు అనే క్యారెక్టర్ ఫస్ట్ పద్ పదహారు ఏళ్ళ కుర్రాడుగా స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు యాభై రెండు ఏళ్ళు వచ్చే వరకు వాడి చరిత్ర వాడి లైఫ్ ఏంటో అనేది ఈ సినిమా వాడు ఎలా అంచెలంచెలుగా ఎదిగి ఒక మామూలు ఒక అబ్బాయిలాగా ఒక రెఫ్యూజీలాగా వైజాగ్ వచ్చి విశాఖపట్నంకి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చి ఫుడ్ కోసం అన్నం కోసం ప్రతి రూపాయి కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఒక మట్కా కింగ్ లాగా ఎదగడం అనేది కథ ఫస్ట్ నా చిన్నప్పుడు క్యారెక్టర్ ఎవరు వేస్తారు అనుకుంటే కార్తికేయ అని ఒక అబ్బాయి ఉన్నాడు కార్తికేయ ఫస్ట్ ఒక పదిహేను నిమిషాలు సినిమా అబ్బాయితోనే మొదలవుద్ది సెట్ చాలా చాలా అద్భుతంగా చేశారు కార్తికేయ యు హ్యావ్ అ బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్ అదర్ కొట్సో అంటే నీ చూసిన తర్వాత నేను బాగా చేయాలి కదా అని అనిపించింది నాకు అంత బాగా చేసావు ఐ ఐమ్ రీయలీ రియలీ రూటింగ్ ఫర్ యూ ఐ హోప్ యూ బికమ్ బిగ్ స్టార్ వన్ డే కార్తికే అండ్ టు అవినాష్ అవినాష్ ఆల్ ద బెస్ట్ నా తమ్ముడు క్యారెక్టర్ చేశారు సినిమాలో అవినాష్ బిషు ఆల్ ద బెస్ట్ అండ్ ఈ సినిమాలో కాస్ట్ పనిచేసిన ప్రతి ఒక్కరికి మీనాక్షికి నోరఫతికి జాన్ విజయ్ గారికి కన్నడ కిషోర్ గారికి మా నా బెస్ట్ ఫ్రెండ్ సత్యం రాజేష్కి అండ్ నాకు చాలా నాకు ఎప్పటి నుంచి సన్నిహితుడు నవీన్ చంద్ర చాలా ఫెంటాస్టిక్ యాక్టర్ తను మేము గనీ సినిమా చేసాము టార్గెట్ మిస్ అయింది ఈసారి మిస్ అవ్వదు నవీన్ అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి టెక్ ప్రతి కాస్ట్ మెంబర్కి ప్రతి ఒక్కరికి పేరు పేరిన పెద్ద థ్యాంక్స్ ప్రాణం పోసి ప్రాణం పెట్టి ఈ సినిమా చేసి చేసినందుకు మీ ఒక్కొక్కరికి పేరు పేరిన పెద్ద థ్యాంక్స్ అండ్ మా క్రూ గురించి మాట్లాడితే ఫస్ట్ నాకు మంచి ఫ్రెండ్ దొరికాడు అది మా కిషోర్ కుమార్ అండ్ బ్రదర్ ఐ థింక్ టుమారో రేపు పొద్దున దే విల్ టాక్ అబౌట్ యువర్ వర్క్ అండ్ యూ హ్యావ్ యుల్ రీచ్ గ్రేట్ హైట్స్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మట్క విజువలీ సచ్ గ్రాండ్ ఫ గ్రాండ్ ఫిల్మ్ థ్యాంక్ యూ బ్రదర్ అండ్ మా ఆర్ డైరెక్టర్ రాజేష్ గారికి కిరణ్ గారా రాజేష్ ఓ సార్ సార్ కిరణ్ గారికి సార్ నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్ని రీక్రియేట్ చేయడం అది ఈజీ పని కాదు మేము వన్ డే ముందు సడన్గా చేంజ్ జరిగినా కూడా మీరు టక్ మనీ ఆన్ యూర్ టోస్ ఉండి చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి మీరు చాలా చాలా పెద్ద అసెట్ అది మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి మా డిరెక్షన్ డిపార్ట్మెంట్కి మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ వైరా విజయ్ గారికి రజనీ గారికి రామ్ గారికి ఈ సినిమాని బ్యాక్ చేసి వాళ్ళు ఫస్ట్ నుంచి మార్కెట్ కాదు ఇది కాదు ఒక సినిమా చేయాలంటే కంటెంట్ని బ్యాకప్ చేయాలి అని ఒక ఆలోచనతో వాళ్ళు ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఈ సినిమా వెనకాల ఉండి పుష్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాని థ్యాంక్ యూ సో మచ్ రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమా మీకు చాలా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డిరెక్టర్ కరుణకుమార్ గారి గురించి నాకు ఫస్ట్ నుంచి ఒక మాస్ సినిమా చేయాలి అంటే అప్పుడప్పుడు అటు ఇటు చేస్తూ ఉంటాను గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఒక రెండు సినిమాలు ట్రాక్ తప్పి డిఫరెంట్గా ట్రై చేశాను బట్ నా ఎఫర్ట్లో నేను ఎప్పుడు ఎప్పుడు ముందుండి మంచి సినిమా మీ అందరికి ఇవ్వాలని ప్రయత్నిస్తుండేవాడిని అలా ఒక మాస్ సినిమా చేద్దాం అందరికీ నచ్చే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు కరుణ గారు కలిశారు ఆయన ఒక అద్భుతమైన మేకర్ చాలా మంచి సెన్సిబిలిటీస్ ఉన్న వ్యక్తి ఆయనతో పనిచేయడం నిజంగా నాకు చాలా అదృష్టంగా అనిపించింది అండ్ నా నాలోని ఒక యాక్టర్ని ఆయన ట్రూగా ట్యాప్ చేశాడు అని అనిపించింది సార్ ఇట్ ఈస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ రే పొద్దున అందరూ మీ వర్క్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటారు అండ్ ఇక్కడికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ మళ్ళీ అంటే సో అంటే నాకు బరి నాకు కూడా సినిమాలు సరిగ్గా ఆడినప్పుడు అప్పుడప్పుడు బాధేస్తుంది కింద పడినప్పుడు దెబ్బలు తగులుతాయి అది సినిమా ఫ్లాప్ అయినట్టు మొన్న ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఇప్పుడు సినిమా ఎలా ఉండబోతుంది మళ్ళీ కొడతామా లేదా అని ఒక చిన్న భయం ఎప్పుడు ఉంటుంది సినిమా మనం చూసి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా నాకు అప్పుడు పొద్దున ఆరింటికి రాత్రి లావణ్యతో మాట్లాడి కొంచెం టెన్షన్గా ఉంది అని అంటుంటే నాకు మార్నింగ్ ఆరున్నరకి ఒక ఫోన్ వచ్చింది అదే మా అన్నయ్య రామ్ చరణ్ ఆ అన్నయ్య ఫోన్ చేసి మా అన్నయ్య వంద నోరు తెరిచి పది మాటలు చెప్పక్కర్లేదు పక్కన కూర్చొని భుజం మీద చేస్తే నాకు అదే వంద ధైర్యం అదే నాకు వంద కోట్లు మా అన్నయ్య సపోర్టు మా అన్నయ్య ఒక ఎమోషనల్గా నాకు ఎప్పుడు ఒక సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాడు సో థ్యాంక్స్ అన్న అండ్ ఇంకొకటి అది గ్యారంటీ భయ్య మా బాబాయ్ మా పెదనాన్న ఇక్కడ ఉంటారు అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు ఏంటంటే ఏంటి ఎంతసేపు మీ వాళ్ళు గురించి మాట్లాడుకుంటావు అంటే అయ్యా మా పెద్దనాన్న గురించి మా బాబాయ్ గురించి మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను అది నా ఇష్టం అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు ఎక్కడి నుంచి వచ్చావు నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నువ్వు నీ సక్సెస్ దేనికి పనికిరాదు సో చిరంజీవి గారిని కానీ మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు వాళ్ళు ఎప్పుడు నానకాలను సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఏ మన నవంబర్ పద్నాలుగున ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది టార్గెట్ లాస్ట్ రెండుసార్లు మిస్ అయింది ఈసారి మాత్రం గట్టిగా కొడతాను ప్రామిస్ నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తి కాదు కానీ ఈసారి సినిమా చూసి కొంచెం నమ్మకంతో ఉన్నాను మీ అందరికీ సినిమా నచ్చుతుంది రేపు పొద్దున మిమ్మల్ని అందరిని అలరిస్తామని ఒక ఆశతో అందరికీ పేరు పేరున మళ్ళీ బిగ్ థ్యాంక్స్ అంటే ఇక్కడ నాకు అనుకున్నాను సినిమా ఇందాక నేను లేచిన తర్వాత మా హీరోయిన్ ఏదో షూటింగ్లో మిస్ అయిందని చెప్పి కానీ నా హీరోయిన్ వచ్చింది ఇక్కడికి నా లైఫ్ టైమ్ హీరోయిన్ మై వైఫ్ లవణ్య నాకు ఎక్కడున్నా కూడా నా పక్కన ఉంటూ నన్ను నేను ఎక్కడ చూసుకుంటాను కాదు తను దానికన్నా ఎక్కువ లెవెల్లో తను చూసుకుని నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ లవన్య ఐ లవ్ యూ అండ్ మళ్ళీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు బిగ్ థ్యాంక్స్ నేను మాటలు మాట్లాడే కన్నా నా సినిమా మాట్లాడాలని నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను నేను చాలామంది నా పిఆర్ఓ నా టీం వెనకాలకు వచ్చి భయ మాట్లాడు కొంచెం చెప్పన్నారు నా క్యారెక్టర్ నేను మార్చుకోలేను భయ్యా నేను ఇంతే నా సినిమానే మాట్లాడుతుంది అండ్ నేను ఇందాక ప్రస్తావన ఏంటంటే ఆల్మోస్ట్ ఒక పది ఏళ్ళు నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను మీకు సినిమా ఒక్కొక్క సినిమాకి టెక్నీషియన్స్ క్రూ మారచ్చు కానీ నాతో పదేళ్ళ దగ్గర నుంచి నాతో పాటు ఉంటున్న నా టీమ్ ఆర్కే సన్నీ వంశీశేఖర్ పిఆర్ఓలో నా బాయ్ బంటి అనిల్ సుబ్బరాజు శేఖర్ అశ్విన్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన పెద్ద థ్యాంక్స్ నా వెనకాల ఎవరున్నా లేకపోతే మీరు అందరూ ఉంటారు నాకు ఎప్పుడు తెలుసు ఐ లవ్ యూ గైస్ అండ్ మళ్ళీ ఒక్కొక్కరికి పేరు పెట్టిన మట్టుగా పద్నాలుగు నవంబర్ వస్తుంది థియేటర్లో దుమ్ము దులపబోతుంది ఇది మాత్రం గ్యారెంటీ ఇంకొక సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది విశాఖపట్నం అంటే సముద్రం గుర్తు రావాలి లేదా ఈ వాసుగాడ్ గుర్తు రావాలి రేపు పొద్దున ఈ వాసుగాడ్ థియేటర్లో మిమ్మల్ని ఒక మంచి ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్ళబోతున్నాడు వాటితో పాటు ట్రావెల్ అవుతారు అండ్ ఒక మంచి సినిమాని మీకు ఇవ్వాలని ఉద్దేశంతో టెక్నికల్గా మా క్రూ మేము అందరం కృషి చేసి సంవత్సరం నుంచి కష్టపడి ఈ సినిమాని ముందు ముందుకు తీసుకొచ్చాం సో ప్లీజ్ మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని మీరు పెద్ద సక్సెస్ చేయాలి మీకు నచ్చితే సినిమా చూడండి నలుగురికి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుమా గారికి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈవెంట్ని ఇంత లైవ్లీ చేసినందుకు అండ్ బ్రదర్స్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వైజాగ్ వస్తాను కలుస్తాను అప్పటి వరకు మీ వరుణ్ తేజ్ థ్యాంక్ యూ